జనరలీ ఇలాంటి టాపిక్స్కి చిన్న కవరేజ్ వస్తుంది, కానీ మీ అందరితో రిక్వెస్ట్, ఎందుకంటే విద్యార్థులు పిల్లలకు సంబంధించిన విషయం. సో దయచేసి మేము మాట్లాడుతున్నామని కాదు, కానీ మీ వైపు నుండి కూడా దీని మీద కొద్దిగా స్ట్రెస్ చేయాలని చెప్పి నా రిక్వెస్ట్. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ మధ్య ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెడతా, సాయంత్రానికి కల్లా ఎవరో ప్రెస్ మీట్ పెట్టి డాక్టర్ సంజయ్ రాజకీయం చేస్తున్నాడు, కౌశిక్ రాజకీయం చేస్తున్నాడు అని చెప్పి మాటలు మాట్లాడతారు. కానీ ఏం జరుగుతుందో, ఒక డాక్టర్గా మీ ముందర మీ అందరికీ ఇవి గుడిస్తాను. ఇవన్నీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి న్యూస్ పేపర్ ఆర్టికల్స్. గత ఆరు ఏడు నెలల్లో 36 మంది విద్యార్థులు గవర్నమెంట్ గురుకుల స్కూళ్ళల్లో చనిపోయినారు. ఎందరి మంది? 36 మంది విద్యార్థులు. ఇది నా మాట కాదు, అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చిన సమాచారమే మీ అందరికి కూడా అందజేస్తాను. 500 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. ఇప్పటికి 500 మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు. ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే కూడా నేను ఇవాళ ఇప్పుడు భవన్కి వస్తూ ఉంటే, ఈ ప్రెస్ మీట్కి వస్తూ ఉంటే కూడా ఒక న్యూస్ వస్తూ ఉంది. మహబూబ్నగర్ జిల్లాలో నాచర్ల గ్రామము, సారీ ఆ గ్రామం పేరు నాకు సరిగ్గా రావట్లేదు, నాచర్ల గ్రామం అనుకుంటా, అక్కడ కూడా ఇవాళ విద్యార్థులందరూ ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని చెప్పి న్యూస్ వస్తూ ఉంది. నా కాన్స్టిట్యున్సీలో ఈ 36 మంది విద్యార్థులు కాకుండా నా కాన్స్టిట్యున్సీలో పెద్దాపూర్ అనే గురుకుల స్కూల్ ఉంటుంది. గత రెండు వారాలలో ఇద్దరు విద్యార్థులు చనిపోయినారు, ఇద్దరు విద్యార్థులు వెంటిలేటర్ మీద పోయినారు, ఇద్దరు విద్యార్థులు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. అంటే 6 విద్యార్థులు కేవలం 2 లోపలేనే మా కాన్స్టిట్యున్సీలో హాస్పిటల్లో అడ్మిట్ అయినారు. ఇంతకుముందు మంచాన పడ్డ మాన్యమని రెగ్యులర్గా న్యూస్ చేసేవాళ్ళం మేమందరం. కేసీఆర్ గారు గత పదేళ్లలో ఆ న్యూస్ అన్నీ పోయినాయి. ఇప్పుడు న్యూస్ ఏం చెప్పనా, మంచాన పడ్డ గురుకుల విద్యార్థులు అనే సమాచారం వస్తుంది. రోజు పొద్దున 36 మంది విద్యార్థులు చనిపోయినారంటే మంచాన పడ్డ గురుకుల విద్యార్థులు అనే న్యూస్ రోజు పొద్దున వస్తుంది. ఇప్పటి వరకు కూడా బాధాకరం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క మంత్రి గారి నుంచి కానీ, ఏ ఒక్క గవర్నమెంట్ సీనియర్ అఫీషియల్స్ నుంచి కానీ ఇప్పటి వరకు కూడా రెస్పాన్స్ లేదు. ఉదాహరణకు నిన్న మా పెద్దాపూర్ గురుకుల స్కూల్లో నిన్న మార్నింగ్ ఒక విద్యార్థి చనిపోయినాడు. సేమ్ విధంగా 2 క్రితం ఒక విద్యార్థి చనిపోయినాడు. అప్పుడు ఒక విద్యార్థి వెంటిలేటర్ మీద ఉండి చాలా రోజుల తర్వాత బతికినాడు అబ్బాయి. ఇప్పటి వరకు కూడా 2 తర్వాత కారణాలు ఏందో కనుక్కోలేదు. ప్రభుత్వం వైపు నుండి ఇప్పటి వరకు దాని గురించి ఏమాత్రం విచారణ కూడా జరగలేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, నిన్న విద్యార్థి అదే విధంగా మళ్ళీ చనిపోయినాడు. నిన్న నిజంగా చెప్పాలంటే నేను ఆ మాట మాట్లాడిన, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే, 2 తర్వాత అదే విధంగా మళ్ళీ విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే ఇది ప్రభుత్వ హత్య. కానీ నేను ఆ మాటలు మాట్లాడను. బాధ్యత గల నాయకుడిగా, బాధ్యత గల లీడర్గా ఆ మాటలు నేను మాట్లాడను. ఆయన భాషలో అయితే 100% ఆయన ఇదే మాట మాట్లాడేవాడు అపోజిషన్ లీడర్గా ఉండుంటే. ఎందుకు చెప్తా ఉన్నానంటే, సేమ్ విధంగా ఇంకో విద్యార్థి చనిపోయినాడు. ఇంకో విద్యార్థిని కూడా ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నాడు, ఇప్పుడు కూడా వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఇవాళ కూడా అదృష్టవశాత్తు నిన్న సమాచారం తెలిసిన వెంటనే నేను డాక్టర్స్తో సమన్వయం చేసి, ఆ అబ్బాయి మా మెట్పల్లి నుండి నిజామాబాద్ పోతుంటే ఆ అబ్బాయి కూడా చనిపోయేలా ఉన్నాడని చెప్పి మధ్యలో ఆపిచ్చి ఆర్మూర్లో ఆ అబ్బాయికి యాంటీ స్నేక్ వినమ్ ఇప్పిస్తే, స్నేక్ పాయిజన్ మెడిసిన్ ఇప్పిస్తే ఆ అబ్బాయి ఇప్పుడు ఇంకా వెంటిలేటర్ మీద బతుకున్నాడు ఇప్పటికి కూడా. అంటే ఎందుకు చెప్తా ఉన్నాను ఈ బాధకరంటే, కనీసం ఎందుకు అవుతా ఉన్నాయి ఈ చావులు, ఎందుకు అవుతున్నాయని ఇప్పటి వరకు ఎవరూ విశ్లేషణ చేయలేదు. న్యూస్లో చూస్తుంటే, అన్ని న్యూస్లు చూస్తూ ఉన్నా, గత ఆరు నెలల నుంచి వచ్చిన న్యూస్ పేపర్ కాలమ్స్ అన్నీ చూస్తున్నా, విద్యార్థి మృతి విచారణకు ఆదేశం. ఇప్పటి వరకు ఈ 6 ఒక్కటన్నా విచారణ గురించి ఆదేశించినారు మీరు? ఇప్పటి వరకు ఒక్క విచారణ అన్నా బయట పెట్టినారా మీరు? ఇప్పటి వరకు కనీసం డిస్కషన్ చేసినారా? కనీసం ఒక మీటింగ్ పెట్టినారా? కనీసం ఇప్పటికీ ఒక కమిటీ అన్న పెట్టినారా దీని మీద? దయచేసి ఆలోచన చేయండి. మన
అన్నిటికంటే బాధాకర విషయం నిన్న ఆ స్కూల్ పోతే ఆ తల్లిదండ్రుల బాధ. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ తల్లి ఆ విద్యార్థికి చెప్పిందంట, నాన్న 2 వారాల క్రితం ఇక్కడ ఒక పిల్లాడు చనిపోయినాడు, నువ్వు ఈ స్కూల్కి పోవద్దని చెప్పిందంట తల్లి. ఆ పిల్లాడు, లేదు అమ్మా నేను చదువుకోవాలి, రెసిడెన్షియల్ స్కూల్ నేను చదువుకోవాలి, బాగా చదువుకుంటా అమ్మా అని. అబ్బాయి పట్టుబట్టి స్కూల్కి పోయిందంట పాపం. స్కూల్ పోతే 3 రోజుల క్రితమే స్కూల్కి వచ్చాడు అబ్బాయి. ఇవాళ ఆ అబ్బాయి శవం తీసుకొని పోయింది తల్లి. ఆ తల్లి ఆ శవం తీసుకొని పోయింది. ఏకైక కొడుకు, తండ్రి దుబాయ్లో కష్టపడతా ఉన్నాడు. మొన్న చనిపోయిన అబ్బాయి కూడా నా మెట్పల్లి గ్రామస్తుడే అబ్బాయి. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న కూలి పని చేస్తూ ఉంటాడు. ఎంత బాధాకరం అంటే ఆ రోజు కూడా స్కూల్ అబ్బాయిని హాస్పిటల్కి తీసుకుపోలే. ఫోన్ చేసి తండ్రికి ఈ అబ్బాయి సీరియస్గా ఉన్నాడంటే తండ్రి వచ్చి బండి మీద హాస్పిటల్కి తీసుకుపోయినాడు. హాస్పిటల్కి తీసుకుపోయేసరికి ఆల్రెడీ చనిపోయాడని చెప్పి నిర్ధారణ జరిగింది. సో మీకు అర్థమవుతుందా ఎంత నిర్లక్ష్యమో, ఎంత బాధ్యతరహితంగా ఉన్నాయో స్కూల్స్? అర్థమవుతోందా? అది నా దయచేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దేశజాలకు పోకండి, రాజకీయాలని చెప్పేసి మళ్ళీ ఊకతింపుడు ఉపన్యాసాలు, మళ్ళీ రివర్స్గా మమ్మల్ని తిట్టడం కాదు. మీతో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము కూడా కలిసి వస్తాము, విద్యార్థులను కాపాడుకుందాము. 6 నెలల్లో 36 మంది విద్యార్థులు చనిపోయినారు, 500 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు గురుకులాల్లో. అంటే ఏ విధంగా మన గురుకులాలు నడుస్తూ ఉన్నాయో దయచేసి ఆలోచన చేయండి. ఈ గురుకులంలో హెల్త్ సూపర్వైజర్ లేడు. అది ఆర్డర్స్ అంతకుముందు కేసీఆర్ గారు 1200 గురుకులాలు టోటల్గా, అంతకుముందు 200 ఉంటే కేసీఆర్ గారు 1000 గురుకులాలు పెట్టి 1200 గురుకులాలు ప్రతి గురుకులంలో కంపల్సరీ ఒక హెల్త్ సూపర్వైజర్ పెట్టారు. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పర్యవేక్షణలో సెంట్రలైజ్డ్ కమాండ్ సెంటర్ ఉండింది. ఇప్పుడు ఎట్లా అయితే మీకు పోలీస్ కమాండ్ సెంటర్ ఉండిందో అన్ని గురుకులాలకు కూడా సెంట్రలైజ్ కమాండ్ సెంటర్ ఉండింది. ఎవరికన్నా విద్యార్థికి ఆరోగ్యం పాడవుతే ఇక్కడ నుంచి హెల్త్ సూపర్వైజర్ ఇమీడియట్గా సెంట్రలైజ్ కమాండ్ సెంటర్కి ఇన్ఫామ్ చేస్తాడు. దాన్ని వాళ్ళు పర్యవేక్షిస్తారు ఇమీడియట్గా. కావలిస్తే హయ్యర్ సెంటర్కి, డాక్టర్కి రిఫర్ చేస్తారు. ఇవాళ అది మూతపడిపోయింది. ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. ఇక్కడ హెల్త్ సూపర్వైజరు లేరు. అన్నిటికంటే ముఖ్యంగా సరే ఎంక్వైరీ పక్కన పెడదాం. మాకు తెలిసినంత వరకు ఆ రోజు చనిపోయింది కూడా స్నేక్ బైట్తోనే చనిపోయినాడు విద్యార్థి. ఎందుకంటే 2వ విద్యార్థి ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి బయటపడ్డాడో ఆయనకి స్నేక్ పాయిజన్ ట్రీట్మెంట్ ఇస్తేనే బతికి బయటపడ్డాడు. నిన్న కూడా ఒక అబ్బాయి చనిపోయినాడు. 2వ విద్యార్థి ఎవరైతే వెంటిలేటర్ మీద ఉన్నాడో ఆ అబ్బాయికి కూడా యాంటీ స్నేక్ వినం ఇచ్చినాం కాబట్టి ఇప్పటికీ ఇంకా బతుకున్నాడు వెంటిలేటర్ మీద. చాలా వరకు దేవుడి ఆశీర్వాదంతో ఆ అబ్బాయి బయటపడే అవకాశాలు కనబడుతున్నాయి ఇవాళ. ఎందుకు చెప్తా ఉన్నామంటే అక్కడ మెయింటెనెన్స్కి వాళ్ళకి డబ్బులు లేవు స్కూల్ వాళ్ళకి. ఈ ఎలుకలు రెగ్యులర్గా వస్తున్నాయి, ఎలుకలు కొరుకుతా ఉన్నాయి, లేకపోతే పాములు కాటలేస్తూ ఉన్నాయి, లేకపోతే కుక్కలు కొరుకుతూ ఉన్నాయి. అవి మెయింటెనెన్స్కి ఏ స్కూల్కి డబ్బులు ఇవ్వట్లేదు, హెల్త్ సూపర్వైజర్ లేడు. సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను గవర్నమెంట్ అంటే ఇమీడియట్గా అన్ని గురుకులాల్లో హెల్త్ సూపర్వైజర్ని పెట్టండి. ఇమీడియట్గా మళ్ళీ మన సెంట్రల్ కమాండ్ సెంటర్ని మళ్ళీ ఓపెన్ చేయించండి, దాన్ని పర్యవేక్షించండి, దాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్క స్కూల్లో దగ్గర 600 మంది విద్యార్థులు ఉన్నారు. అక్కడ కావాల్సిన అవసరమైన మెడిసిన్స్ అన్నీ కూడా అక్కడ పెట్టాలి. నిజం చెప్పాలంటే ఇలాంటి పెద్దాపూర్ స్కూల్, ఈ స్కూల్ ఏంటంటే ఊరు బయట ఉంటుంది, దీని చుట్టూ కూడా పొలాలు ఉంటాయి. ఇలాంటి స్కూల్లో కంపల్సరీ స్నేక్ పాయిజన్ సంబంధించిన మెడిసిన్స్ కానీ ఇతరత్ర మెడిసిన్స్ కానీ తప్పకుండా ఉండాలి ఇలాంటి స్కూల్స్లో. ఇక్కడ అవి ఏమీ కూడా లేవు. అన్నిటికంటే ముఖ్యంగా నాకు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్ని స్కూల్స్లలో మీరు రెగ్యులర్గా వింటున్నారు ఎలుకలు కొరికినాయి, పాములు కాటేసినాయి, కుక్కలు కొరికినాయని, దయచేసి దాని మీద ఎక్స్పర్ట్ కమిటీని పెట్టి దానికి సంబంధించి ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఎవరైతే ఈ రెప్టైల్స్ అంటే ఈ పాములు ఈ ఎలకల్ని ట్రేస్ చేసి అవి అక్కడ నుంచి తీయగలిగే ఎక్స్పర్ట్స్ ఉంటారు, దయచేసి వాళ్ళని ఇమీడియట్గా వినియోగించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఇంకొకటి, ఈ స్కూల్లో బాత్రూమ్ ఆల్మోస్ట్ 200 మీటర్ల దూరంలో, ఈ పెద్దాపూర్ స్కూల్లో 200 మీటర్ల దూరంలో బాత్రూమ్ ఉంది. హాస్టల్కి బాత్రూమ్కి 200 మీటర్ల డిస్టెన్స్ ఉంది. సో చాలామంది పిల్లలు రాత్రిపూట బాత్రూమ్ పోవాలంటే 200 మీటర్ నడవాలి. వీళ్ళకి ఈ రాత్రిపూట కూడా ఎక్కడన్నా ఈ పాము కాటలు కానీ వీటికి ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి దయచేసి బాత్రూమ్స్ అన్నీ కూడా మంచిగా ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇంకొకటి, ఇక్కడ ఈ స్కూల్లో మంచాలు లేవు, కాట్స్ లేవు, పిల్లలందరూ కింద పడుకుని ఉన్నారు. కింద పడుకుని ఉన్నప్పుడు పాము కాటు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దయచేసి ఇక్కడ కొన్ని కాట్స్ని ప్రొవైడ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. బాధాకరమైన విషయం ఏంటంటే
ఈ రెండు మూడు రోజుల్లో కొన్ని నేను సోషల్ మీడియాలో కానీ కొన్ని పేపర్లో రాశాను, చూడు చదివాను నేను. ఏమని చదివానంటే, ముఖ్యమంత్రి గారికి రెసిడెన్షియల్ స్కూల్స్, అంతకుముందు కూడా నేను విన్నాను కూడా, ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు రెసిడెన్షియల్ స్కూల్స్ అంత మంచివి కాదు, నేను ఇక్కడ చదివాను, ఏదో పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు. ఏం డౌట్ వస్తుందంటే, కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెడిపోయడానికి రెసిడెన్షియల్ స్కూల్ కూడా మీరు ఏమైనా మూసేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారా అని డౌట్ వస్తూ ఉంది అందరి తల్లిదండ్రులకు కానీ, బయట ఉన్న సమాజానికి కానీ అందరికి కూడా డౌట్ వస్తూ ఉంది. ఏంటి ఇప్పుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నేను కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్తారో, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా, కేసీఆర్ గారు పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మూసివేయడానికి ఏమన్నా ప్రయత్నం జరుగుతుందా అని అనుమానం వస్తూ ఉంది అందరికీ. అందుకొరకే ఇంత పట్టింపు లేకుండా, ఇంత నిర్లక్ష్యంగా స్కూల్ యాజమాన్యం కానీ, స్కూల్ అథారిటీస్ కానీ, ఏ ఒక్క మంత్రి కూడా ఇప్పటివరకు వీళ్ళకి రెస్పాండ్ అవ్వలేదంటే అందరికి అనుమానం వస్తూ ఉంది. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, రెసిడెన్షియల్ స్కూల్స్కి వచ్చే పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి చాలామంది కూలీ నాళ్ళు చేసుకునే వాళ్ళు. ఇప్పుడు చెప్పిన నేను ఇద్దరు విద్యార్థులు చనిపోయిన విద్యార్థులు, ఒక విద్యార్థి తండ్రి దుబాయ్లో కూలీ పనిచేస్తూ ఉన్నాడు, ఇంకో విద్యార్థి తండ్రి ఇక్కడ కూలీ పనిచేసుకుంటా ఉన్నాడు. రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకి మంచి ఫుడ్డు, మంచి ఆహారము, మంచి విద్య కూడా లభిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులందరూ కమ్యూనిటీ డెవలప్మెంట్, అంటే వాళ్ళకి కావాల్సిన మంచి మోరల్స్ కానీ, ఎలా కమ్యూనిటీలో ఎలా మెలగాలో అని నేర్చుకుంటారు. నేను కూడా ఎల్కేజీ నుండి హాస్టల్లో చదువుకున్న విద్యార్థిని కాబట్టి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, హాస్టల్స్ని నెగ్లెక్ట్ చేయకండి. హాస్టల్స్లో మంచి విద్య లభిస్తుంది, మంచి ఆహారం లభిస్తుంది, మంచి పోషకాహారం లభిస్తాయి, మంచి మంచి మోరల్స్, విద్యార్థులు మంచి విద్యార్థుల్లో తయారవుతారు. సో దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఆ అనుమానాలు రాకుండా విద్యార్థుల్ని మళ్ళొకసారి మీరు మన పిల్లలాగా కన్సిడర్ చేసి ఈ హాస్టల్స్ అన్నింటిలో కూడా ఇమ్మీడియట్గా మా కమిటీస్ పెట్టేసి ఇమ్మీడియట్గా ఎంక్వైరీ ఆర్డర్ చేసి ఎందుకు ఇలా జరుగుతున్నాయో భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.